ప్రస్తుతం అంతా పాటు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి గారు ముందుగా ఎల్జీ పాలిమర్స్ తగ్గించే స్టార్ట్ చేస్తే ఈ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ప్రభుత్వం వైఫల్యం అంతా ఫ్యాక్టరీ వైఫల్యం అంతా అంటే మీరేం చెప్తారు గైడ్ లైన్స్ ప్రకారం అయితే మాత్రం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ ఈ బేసిక్ నేను చూసేది ఏంటంటే ఇట్ వాస్ కంపెనీస్ డిఫాల్ట్ అంటే వాళ్ళు ప్రోటోకాల్స్ మిస్ చేశారు ఈరోజు నేను చాలామంది కెమికల్ కంపెనీస్తో కూడా మాట్లాడటం వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ లాక్డౌన్ ఆన్ అండ్ ఆఫ్ సినారియోలో చేసినప్పుడు ఎస్పెషలీ కెమికల్ ఈ హెజర్డస్ కంపెనీస్లో ఈ యొక్క ఆఫ్ టేక్ జంక్షన్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ వస్తాం ఎందుకంటే టెంపరేచర్స్ వేరియేషన్స్ వస్తుంటాయి తర్వాత ఈ వీ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ ద లిక్విడ్స్ ఆ గ్యాసెస్ ఏ టెంపరేచర్లో ఉన్నాయని సో వీళ్ళు ఆ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి దట్ ఎక్స్ప్ దట్ యునో ఆ లిక్విడ్ కన్వర్టెడ్ పాలిమరైజేషన్ అయ్యి దానికి వేపర్స్ రావటం తర్వాత సబ్సిక్వెంట్గా అది కానీ ఆపుకోనుంటే ఎక్స్ప్లోషన్ అయ్యి ఉండేది కానీ ఇక్కడ ఒక రెడ్ ఇండస్ట్రీ దట్ మీరు అన్నట్టు కెమికల్ ఇండస్ట్రీ చాలా డేంజరస్ ఇండస్ట్రీ అటువంటి ఇండస్ట్రీ షట్ డౌన్ చేయడం కానీ లేక రీస్టార్ట్ చేయడం కానీ వితౌట్ ప్రాపర్ నోటీస్ వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్ వితౌట్ ప్రాపర్ అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే చేసేస్తుంది ఇదంతా కూడా అంటే వాళ్ళు రైట్ నౌ ఆల్ ఇండస్ట్రీస్ ఆల్ ద ఇండస్ట్రీస్ అక్రాస్ ఇండియా దే హర్ ఆన్ ఆటోమేటిక్ సెల్ఫ్ గవర్నెన్స్ రూల్ అనమాట అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ ఏమైనా అండ్యూ లేకపోతే ఇఫ్ యూ యు నోన్ పర్టిక్యులర్ ఇఫ్ దే హావ్ మిస్ కావాలని ఏమైనా మిస్మేనేజ్మెంట్ జరిగినా కానీ లేకపోతే మిస్ మిస్అప్రోప్రియేషన్స్ అంటే జనరల్గా అక్కడ ఉండే ఫండ్స్ కానీ మేము వచ్చిన ఈపీఎఫ్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వెరీ లిమిటెడ్ ఎంట్రన్స్ అంటే మాకు ఎంట్రీ పాయింట్స్ ఉండేది అనమాట అంటే ఉంటాయి అనమాట ఇప్పుడు సో ద సేమ్ సిచ్యువేషన్ రేపు పొద్దున ఇంకొక ఫ్యాక్టరీకి ఇంకో ఫ్యాక్టరీకి వచ్చినా కూడా ఇలాగే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి మేము మేం చేసామంటే ప్రో ఆక్టివ్ స్టెప్గా నా అగైన్ చెప్పాను నవ్వు ఇంటర్ఫీరెన్స్ నవ దైమ్ హైస్ కమ్ ఫర్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ వచ్చింది కాబట్టి వీ గివెన్ నోటీసెస్ టు ఎయిటీ సిక్స్ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ మేము ఇచ్చినాం ఏది వర్ డీలింగ్ విత్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ హెజర్డస్ కెమికల్స్ కానీ లేకపోతే పెట్రో టాక్సిక్ మెటీరియల్స్ కానీ వీళ్ళకి ఎయిటీ సిక్స్ కంపెనీస్ వీ గివెన్ దమ్ నాట్ టు స్టార్ట్ నాట్ టు రీస్టార్ట్ వితౌట్ సెక్యూరిటీ ఆడిట్ కన్వీన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ అ థర్డ్ పార్టీ

కి సంబంధించిన పర్మిషన్స్ దొరికాయి అనేటువంటి ఒక పొలిటికల్ ఎలిగేషన్ మీద ఉంది లేదు నో ఐ క్లారిఫై దట్ స్టేట్మెంట్ ఇప్పుడు వెన్ ఎసెన్షియల్ గూడ్స్ లాక్డౌన్ ఉన్నప్పుడు మినిమమ్ మెయింటెనెన్స్ అనేది మాత్రం ఎస్పెషలీ ఫర్ దిస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ రెడ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి మేము ఆటోమేటిక్గా వాళ్ళు ఏం అడిగారు దే వాంటెడ్ ఫార్టీ ఫైవ్ పాసెస్ ఫర్ దిస్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ సెక్యూర్ ఫర్ త్రీ షిఫ్ట్స్ అనమాట సో బేసిక్లీ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై త్రీ అంటే ఇక టాకింగ్ అబౌట్ ఫిఫ్టీన్ పీపుల్ ఫోర్టీన్ ఎయిట్ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్టీన్ పీపుల్ పర్ షిఫ్ట్ అనమాట దాంట్లో ఇంజనీర్స్ దేర్ సో దీస్ త్రీ షిఫ్ట్స్లో ఫార్టీ ఫైవ్ పాసెస్ మేము ఇష్యూ చేయటం కూడా జరిగింది ఇన్ రెడ్ క్యాటగిరీ జోన్లో ఉండే నామ్స్ ప్రకారం ఇన్ మెయింటెనెన్స్ పీరియడ్ కానీ లాక్డౌన్ పీరియడ్లో కానీ దిస్ ద మినిమమ్ వీ టు గివ్ ఆటోమేటిక్లీ మేము ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చాం కూడా మేము అది సో దానివల్ల బికాజ్ ఒకవేళ మెయింటెనెన్స్ మేము ఇవ్వలేదు అనుకోండి మెయింటెనెన్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళు రేపు తిరిగి మీరు ఇవ్వలేదు కాబట్టి మాకు వైఫల్యం అయిందని చెప్పడంలో అప్పుడు కంపెనీ చెప్పొచ్చు కానీ ఈరోజు ఆ కంపెనీ చెప్పడం లేదు కాబట్టి ఎందుకంటే వీ హివెన్ దెమ్ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కాబట్టి అకార్డెడ్ పర్మిషన్స్ ఆన్ టైమ్ విత్ ఇన్ డే వాంటెడ్ కానీ ఆ పర్మిషన్స్ ఇచ్చేటువంటి క్రమంలోనే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇదేమీ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వచ్చే కంపెనీ కాకపోయినా కూడా ఆ పాసులు ఇవ్వడం వెనక కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కంపెనీ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని అనేటువంటి ఒక ప్రచారం ఉంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మనకి వర్కర్స్ కావాలనే అవసరం అయితే ఉంది సో మెయింటెనెన్స్ ఎందుకు ఉంది ఈరోజు వై వాట్ ఆస్ హ్యాపీ ఏందని అంటే ఇప్పుడు ఆ టెంపరేచర్స్ వాళ్ళు చూసుకోవాలి పైప్ లైన్స్ గ్యాస్ లాగే చీక్స్ చెక్స్ చేసుకోవాలి ఇవన్నీ క్రమీణంగా చెక్స్ చేసుకునే దానికి మెయింటెనెన్స్ పెట్టున్నాం మనం ఎస్పెషలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే కెమికల్ కంపెనీస్లో ఒకటి వాళ్ళ నామ్స్ ప్రకారం అయితే మాత్రం లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోయినా కూడా దే హా సపోజ్ టు మెయింటైన్ మినిమం ప్రోటోకాల్స్ ఆ మినిమం ప్రోటోకాల్స్ ప్రకారం మేము వాట్ ఎవర్ దే రిక్వెస్టెడ్ ఆస్ ఫర్ పర్మిషన్స్ మేము అవి అవి ఆ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట పశువు పక్షి అన్నీ కూడా నాశనం అయిపోయాయి ఇంతమంది మనుషులు చనిపోయారు కానీ ఇంతవరకు ఒక్క మనిషిని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు ఓకే మనకి ఫండమెంటల్గా ఎఫ్ఐఆర్ హెస్ బిన్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ హెస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ లోకల్ పోలీస్ స్టేషన్స్ ఆన్ ద కంపెనీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు నౌ గో ఇన్ టు పర్సనల్ ఎందుకు తీసుకోవాలని అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకోవాలి అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి యూజ్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు టిపికల్గా దీనికి ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్లో వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గ్యాస్ లీక్ అయిందే తెలుసు కానీ ఎవరు దాని వెనకాల ఉండేది మేము ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే పోలీస్ డోంట్ హ్యావ్ దట్ ఇన్వెస్టిగేటివ్ పవర్స్ టు గో అండ్ చెక్ ఆ ఇండస్ట్రీలో కరెక్టా లేదా ఏది చేయాలో లేదా అనేది వాళ్ళకి ఆ వేర్వితవాల్ అంటే నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఈ కమిటీ విచ్ వీ హ్ ఫార్మ్డ్ నవ్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ క్రమీణంగా వెళ్ళి సబ్జిక్వెంట్ దిస్ కమిటీ విల్ సబ్మిట్ ద రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ విల్ దెన్ ఫైల్ ద ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఆర్ ఇన్ ద ఇన్ ద ఇన్ ద పోలీస్ స్టేషన్ అంటే ఈరోజు ఇంకోటి మాట కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇఫ్ చాలా మంది అంటున్నారు ఏంది అక్కడ కొరియన్స్ ఉన్నారు కదా లేకపోతే ఇంటర్నేషనల్ దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి వి కెనాట్ నాట్ గో అన్ ఆర్ఎస్ ఎనీబడి జస్ట్ లైక్ దట్ ఊరికనే మీరు నెగ్లిజెన్స్ మీద మనం వీ కెనాట్ వీ హ్యావ్ టు షో దమ్ దట్ దీన్ నెగ్లిజెన్స్ ఆ నెగ్లిజెన్స్ చూపించేదానికి వీ హో దా ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది అంటే అప్పుడు ఇంతమంది పూర్తిగా ఇయర్స్ టుగెదర్ సఫర్ అవ్వాల్సిన ఒక క్రిమినల్ యాక్టివిటీ అక్కడ జరిగింది ఎందుకంటే ఇది వాళ్ళు చనిపోయిన వాళ్ళ వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎఫెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ చాలా ఇయర్స్ టుగెదర్ ఉండేటువంటి ఆస్కారం అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కనీసం ఒకళ్ళు కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయదా అంటే ఏం చెప్తారు అంటే అరెస్ట్ చేస్తేనే మనకి సొల్యూషన్ వస్తుంది అంటే మాత్రం విఆర్ రెడీ టు సొల్యూషన్ ఇస్ దేర్ ఈరోజు మేమేం చెప్తున్నాం అన్నీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంటైన్మెంట్ చేయాలి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అరెస్ట్ చేసాం అనుకోండి కీ పర్సనల్ని వాళ్ళ అక్కడ అవసరం ఉందనుకోండి హూజ్ గోట్ టు మెయింటైన్ ద ప్లాంట్ వాళ్ళు అంటారు మీరు యు కాంట అరెస్ట్ ద కీ పర్సనల్ ది ప్లాంట్ ఆపరేటర్ తెలిసిన నాలెడ్జ్ మీకు ఎవరికి తెలుసు అని అంటారు మమ్మల్ని సో ఫస్ట్ మేము చూడాల్సింది ఏంటంటే భద్రత కలిగించాలి ఏంది వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ టు నార్మల్ అసలు జరిగిన అయిన తర్వాత కూడా ఒక యాక్షన్ అనేది కనిపించకపోతు ఉంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి ఒక అనుమానం ఈ ఎల్జీ ఫార్మర్స్కి సంబంధించిన కంపెనీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తుందా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మే లెట్ మీ టు ఒరిజినల్ పాయింట్ ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆ రోజు కూడా ప్రతి మీడియంలో కూడా చెప్పడం ఒకటి ఏంటంటే వీ ఎక్స్పెక్ట్ దట్ ఎల్జీ కెమికల్స్ ఇదే కానీ అమెరికాలో కానీ యూరోప్లో జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు అనేది సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మాకు ఇక్కడ చూపించాలని చెప్పడం జరిగింది ఈ లోపల మేమేం చేశామంటే ప్రభుత్వం రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ కంపెనీ టు రియాక్ట్ ఒక ప్రభుత్వం బాధ్యతగా అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా మీకు తమ మీరు చూస్తే అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ అడ్మినిస్ట్రేషన్ కిక్ స్టార్టెడ్ ఆటోమేటిక్లీ ఈరోజు నాలుగు వేల ఐదు వందల మంది కుటుంబాలు విత్ ఇన్ టూ అండ్ హాఫ్ అవర్స్ షిఫ్ట్ చేశామంటే ఇట్ వాజ్ అడ్మినిస్ట్రేషన్స్ కేపబిలిటీస్ అలాగే కాంపెన్సేషన్ సీఎం గారు ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే ద కాంపెన్సేషన్ వాజ్ అనౌన్స్ ఈ నష్టపరిహారాలని కూడా ఆ కంపెనీ నుంచి కక్కించాలి కానీ ప్రభుత్వం ఇవ్వడం ఏంటి అనేటువంటి సామాన్య ప్రజలకు కదా ఇప్పుడు ఖచ్చితంగా రేపు సబ్సిక్వెంట్గా ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ పక్కన పెట్టేస్తే వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఈ యొక్క సారీ ఈ యొక్క గ్యాస్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది కూడా మనం స్టడీ చేస్తాం ఇది కేవలం అదే చనిపోయిన వాడి వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి ఆ లోటు ఎలాగో తీర్చలేదు కానీ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ మీద దాని ఇయర్స్ టుగెదర్ దాని ఇంపాక్ట్ ఉంది లైక్ భోపాల్ గ్యాస్ కి వ్యవహారాలు చూస్తే ఇప్పటికీ ఇంకా దాని ఇంపాక్ట్ మనకి ఉంది సో దీని ఇంపాక్ట్ ఉండదు అంటారా ఖచ్చితంగా నేను అందుకే చెప్పేది మీకు అందుకని పర్సనల్ డీటెయిల్గా గా మనం తర్వాత దెన్ గో టు ద కంపెనీ అండ్ గివ్ అ కంప్లీట్ డీటెయిల్ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఫై ఏది జుడిషియల్ దగ్గర వెళ్ళిన తర్వాత సారీ వీల్ ఫైల్ ద కంప్లైంట్ అండ్ దెన్ వెన్ వీ పుట్ ఆర్ ఆర్గ్యుమెంట్ డ్యామేజ్ జరిగిన షార్ట్ ప్రజెంట్ డ్యామేజ్ ఏ విధంగా జరిగింది షార్ట్ టర్మ్ ఏ విధంగా ఉండబోతుంది లాంగ్ టర్మ్ ఏ విధంగా ఉండబోతది అనేది అసెస్మెంట్ చేసినంత పెట్టిన తర్వాతనే విల్ బి మోర్ అంటే విల్ బి మోర్ జస్టిఫైబుల్ అనేది మా ఒక వాదన లాంగ్ టర్మ్ లో కూడా ఈ కంపెనీని ఈ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ని మేనేజ్‌మెంట్ ని ఫిక్స్ చేయించుకోవడం ఎందుకంటే ఈ ది ఇంప్యాక్ట్ లాంగ్ టర్మ్ లో కూడా ఉంటుంది అబ్సల్యూట్లీ ఇది ఇవాళ పోయే వ్యవహారం కాదు ఇది కుటుంబాల మీద దీని ప్రభావం ఇయర్స్ టుగెదర్ ఉంటుంది ఇప్పుడు LG అనే కంపెనీ ఇండియా వదిలితే వెళ్ళదు దే హవ్ టు బి హియర్ ఇన్ ఇన్ ఇండియా ఖచ్చితంగా ఇండియాలో లేకపోయినా సరే త్రూ ఆర్ ఇంటర్ ఖచ్చితంగా ఈరోజు కాదు వీ విల్ ఎవెన్చువలీ వాళ్ళకి తెలుసు ఎందుకని ఈరోజు టుడే థర్టీన్త్ మన ఈ మధ్యనే టూ టీమ్స్ ఆఫ్ స్పెషలిస్ట్ కొరియన్స్ ఆఫ్ ఫ్లోన్ అండ్ దే ఆర్ డూయింగ్ డామేజ్ అసెస్మెంట్ ఆల్రెడీ వాళ్ళు నేను యాభై కోట్లు కూడా ఐ థింక్ దేవ్ హ్యాండిడ్ ఓవర్ టు ఆర్ మన కమిషనర్ గారికి సారీ మన కలెక్టర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది దట్ ఎందుకే ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటుందా ఉన్నదా అంటే ప్రస్తుతానికైతే ది ఆపరేషన్స్ ఆఫ్ స్టాప్డ్ మీరు అన్న పాయింట్కి ఉంటుందా లేదా అనేది అయితే మాత్రం ఆ లొకేషన్లో ఉంటుందా వేరే లొకేషన్లో ఉంటుందా అనేది దీని ఇంపాక్ట్ స్టడీ లాంగ్ టర్మ్ మేము చూసిన తర్వాత మేము ఒక నిర్ణయం చెప్పగలుగుతాం అనమాట దానికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో స్టరైన్ గ్యాస్ ఆల్రెడీ దాన్ని షిఫ్ట్ చేయడం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది షిఫ్ట్ షిఫ్టింగ్ గ్యాస్ సో ఇప్పుడు కంపెనీ కావాల్సిన ముడిసరికే లేకపోతే ఇక కంపెనీయే రైట్ టిల్ ది రిపోర్ట్ వచ్చేదాక అయితే మాత్రం ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా మాత్రం వే నాట్ లెట్ ఇన్ ద కంపెనీ డూ దిస్ ఆపరేషన్స్ అండ్ సేఫ్ టీ ఆడిట్స్ మళ్ళీ మేము చేస్తున్నాం ప్లస్ ఇవన్నీ కాకుండా కూడా ఐ థింక్ వాళ్ళు కూడా ఎల్జీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చినారు వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా వాళ్ళు మాతో డిస్కస్ చేస్తారు కాబట్టి చేసిన తర్వాత దెన్ విల్ బీ ఏబుల్ టు కమౌట్ విత్ కాంక్రీట్ బట్ ఏదేమైనా సరే ఈ యొక్క ఆన్సర్ అంటే అయితే మాత్రం నాట్ జస్ట్ ఒక విశాఖపట్నంకే కాదు అక్రాస్ ఇండియా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క ఇది అర్బన్ ఏరియాస్లో ఇలాంటి ఫ్యాక్టరీస్ ఎక్కడ ఇవన్నిటికి కూడా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ గైడ్లైన్స్ తీసుకురావాలనేది మా ఒక ప్రార్థన ఇదే కనుక జరిగితే ఆన్ ది అదర్ సైడ్ ఇట్లా మీరు కంపెనీని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ రాదా రేపు పొద్దున ప్రభుత్వాల మీద కాన్ఫిడెన్స్ లేక ఏ కంపెనీ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడం కానీ లేక కంపెనీ స్టార్ట్ చేయడం కానీ చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఆర్గ్యుమెంట్కి కూడా మీరు ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ తిరిగారు కాబట్టి నేను ఆ ఆర్గ్యుమెంట్ కూడా మీకు ఇది చెప్తాను ఈరోజు మేము వై డిడ్ వి ఇంటర్ ఇంటర్ఫియర్ వీ ఇంటర్ఫియర్ బికాస్ ది వాస్ అ బ్రేక్ డౌన్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ పీపుల్ సెక్యూరిటీ ఆఫ్ ప్రజలకు సెక్యూరిటీ మేము కలిగించాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మేము అష్యూర్ చేయాలి ఆ లైఫ్ని ప్రొటెక్ట్ చేసే దాని భాగంగా టుడే వీ హ్యావ్ టు టేక్ ప్రో యాక్టివ్ స్టెప్స్ అండ్ దిస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కాబట్టి టుడే ఎవరు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం లేదు అండ్ వీ హ్యావ్ బీన్ సేమ్ టైం వెరీ ప్రో ఇండస్ట్రీస్ మేము ఈ మాట ఈరోజు ఏం చెప్తున్నామో ఇంకొక కొరియన్ వ్యవస్థ ఈరోజు సిక్స్టీ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్కి నిన్నే మేము శాంక్షన్ చేశాం సిక్స్టీ మిలియన్ డాలర్స్ ఫర్ బ్రౌన్ఫీల్డ్ ఎక్స్పాన్షన్కి అంటే ఇన్వెస్టర్స్ ఎక్కడ మన ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే మనం చేసిన ఏది అడ్మినిస్ట్రేషన్ ఏది ఉందో మా ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ ఏ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏది చేశారో మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఆల్సో ఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ ఆర్ ఎఫర్ట్స్ ఆల్రెడీ విశాఖపట్నంలో ఇటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మీరు ఆల్రెడీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనుకుంటున్న టైంలో దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే ఆస్కారం ఉంది ఎస్పెషల్లీ ఎల్జీ పాలిమర్స్ తర్వాత ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని పునరాలోచించేటువంటి ఆస్కారం ఉందా సో మీరు యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్కి ఒకసారి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక వెళ్ళేది ఏమి ఉండదు ఇట్ ఇస్ గోయింగ్ టు బీఆర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ ముందరగానే మీరు మా ఇండస్ట్రీ పాలసీ చూస్తే మాత్రం మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ క్లియర్ ఈ కేటగరైజ్ ఒక పిరమిడ్లో మేము పెట్టితే ద లాస్ట్ ప్రయారిటీ ఈజ్ టు ద పొల్యూషన్ కంపెనీస్ అని అన్నారు ఐ డో నాట్ వాట్ ఆయన చెప్పిన మాట ఒకటే అంటే ఐ డోంట్ వాంట్ బికమ్ ద వేస్ట్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అంటే పీపుల్ ఏదో రిజెక్ట్ అయిన కంపెనీస్ అన్ని మనం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మన ప్రజల్ని ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఇబ్బంది పెట్టకూడదు ఒక రెస్పాన్స్ అంటే మాకు దీంట్లో ఒక ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయితే ఉంది ఎందుకు జనరేషన్ చేంజ్ అని అంటే వీఆర్ పోస్ట్ యూనో వీ వాట్ వీ కాల్ ద గ్రీన్ రెవల్యూషన్ జనరేషన్ కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా హీస్ ఓన్లీ వెన్ ఎవర్ హీ టాక్స్ అబౌట్ డెవలప్మెంట్ హీ సేస్ గ్రీన్తో పాటు అంటే ఎన్వైర్న్మెంట్తో పాటు డెవలప్మెంట్ ఉండాలి ఎల్జీ జరిగినా జరగకపోయినా ఏది ఏమైనా ఇప్పటికే జరుగుతున్న ఒక ప్రచారం రేపు ట్వంటీ ఎయిత్కి ఆల్రెడీ ఫర్నిచర్ కూడా షిఫ్ట్ అవుతుంది క్యాపిటల్ అక్కడికి స్టార్ట్ అవుతుంది ఫంక్షనింగ్ అనే ఒక ప్రచారం ఉంది నాకు తెలిసి అయితే మాత్రం డేట్ లైన్స్ అయితే మాకేం చెప్పడం అయితే జరగలేదు బట్ ఖచ్చితంగా అయితే మాత్రం బి క్యాపిటల్ ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖున ఫర్నిచర్ మూవ్ చేస్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఫంక్షనింగ్లో ఉండబోతోంది అన్నది ప్రచారం మా ఆఫీస్ కూడా ఎక్కడ ఉందో మీరు చెప్తే మీరు చూసుకుంటారు మీ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందో మీరు ఐడెంటిఫై చేసుకున్నారా మాకైతే ఇప్పుడు అయితే దిస్ బిన్ నో డేట్ లైన్స్ అయితే మాకు ఏం ఇష్యూ చేయటం లేదు బట్ అందరికైతే తెలుసు ఆర్ గోన్ టు షిఫ్ట్ అనేది టు విశాఖపట్నం అంటే ఈ రోజా రేప అనేది మాత్రమే లాస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ నుంచి అమరావతిలో అక్కడి నుంచి రాజధాని తరలించవద్దు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఈ సందర్భంలో చెప్పబోయేటువంటి సమాధానం అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ పర్టికులర్ పాయింట్కి ఆన్సర్స్ హియాస్ గివెన్ ఇన్ అఫ్ ఆన్సర్స్ అంటే సింపుల్ పాయింట్ నేను ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కాంపన్సేషన్ ఏది వాళ్ళు ఒకవేళ వాట్ దే వుడ్ ఆఫ్ లాస్ట్ వేర్ విలింగ్ టు కాంపెన్సేట్ దెమ్ వాళ్ళకి కావాల్సింది ఏంది వాళ్ళు మేము మేము డెవలప్మెంట్కి మేము ల్యాండ్ ల్యాండ్ పూలింగ్లో మా మేము ఇచ్చాము కాబట్టి ఈరోజు ఆ వాల్యూస్ మాకు తగ్గిపోయినాయి మీరు వెళ్ళిపోతే మా భూములకి అంత వాల్యూ రాదు ప్లస్ ఇవన్నీ కూడా అనేది ఒక వాదనతో Mukti Garu said, I'll give you whatever you are losing. సో ఇంకా నికేంటి వాట్ ఇస్ ల్యాండ్ ల్యాండ్ అవ్వడమో ల్యాండ్ కంపెన్సేషన్ అవ్వడమో కాదు అక్కడ అక్కడ క్యాపిటల్ ఉండాలి అనేది అక్కడ ప్రజల నుంచి వస్తున్నట్టు ఒక బేసిక్ డిమాండ్ అందుకే మేము అక్కడ వి హావ్ కెప్ట్ ఇట్ మన ఈ క్యాపిటల్ కూడా పెట్టాం కదా లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా క్యాపిటల్ లో యాక్టివిటీ ఉండదు కదా అంటే మనకి శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా పదం నుంచి కూడా కదా అయినా కూడా పవర్ ఇస్ ఆల్ కమింగ్ देयर కదా సీఎం ముఖ్యమంత్రి గారు ఉంటారు అండ్ క్యాంపస్ అక్కడే ఉంటుంది మా మంత్రులు మేము అందరం అక్కడే ఉంటాం సో అలాగే అని చెప్పి వి సి ఇప్పుడు సింపుల్ పాయింట్ ఏందంటే ఇప్పుడు ఉండే మనకు కన్వర్జెన్స్ ఏరియాస్ లో ఒక ఏరియానే కాకుండా వీఆర్ ట్రైన్ టు బ్రింగ్ అడ్మినిస్ట్రేషన్ టు గ్రాస్ రూట్ లెవెల్స్ తీసుకోబోతున్నాం సో అందుకని వీ డోంట్ వాంట్ సెంట్రలైజ్ ఆ ఓల్డ్ మోడల్స్ ఆఫ్ దుబాయ్ ఆయన సింగపూర్ ఆయన అంటుంటారు మనము చంద్రబాబు నాయుడు గారు దాట్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ నా టుడే ద న్యూ వరల్డ్ ఈజ్ వర్చువాలిటీ న్యూ వరల్డ్ ఆఫ్ వర్చువాలిటీ మీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే వన్ ఇయర్ అయినా కూడా ఈ వన్ ఇయర్లో ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్గా మీ మార్కేమీ మీరు చూపించలేకపోయారు కదా అంటే ఏమంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీట్ అసెస్ ద సిచ్యువేషన్ మాకు ఇట్ టుక్ సిక్స్ మంత్స్ టు అండర్స్టాండ్ అసలు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇరవై లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రావటం జరిగినాయి సైన్ మెమూయు సైన్ అవ్వటం జరిగింది కానీ ఆ పేపర్ మీద చూసుకుంటే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ కంపెనీ అంటే దీనివల్ల ఏంటంటే కేవలం ఇవి అంటే మార్కెటింగ్ అంటే జస్ట్ కేవలం మార్కెటింగ్ అనమాట ప్రొపగాండా కానీ క్యాంపెయినింగ్ ద్వారా ఈ మీడియంస్ ద్వారా చేసిన వల్ల పీపుల్ ఏమనుకుంటున్నారు చాలామంది ప్రజలు ఏమైనా నమ్మారంటే ఓ ఏమో ఇరవై లక్షల కోట్లు ఇమీడియట్గా వచ్చేస్తుందని కానీ మేము అది తీర పేపర్ మీద చూసుకుంటే అవన్నీ కూడా ఫాల్స్ ఎమ్ఓయూస్ అసలు బేనామీ ఎన్నో ఎంఓయూస్ చెప్పాలంటే ఎందుకంటే కొంతమంది అప్పటికప్పుడే లాక్కొని వచ్చి కంపెనీలు పెట్టిన వాళ్ళతో ఎమ్ఓయూలు పెట్టడం జరిగింది ఈరోజు కియా మోటార్స్ లాంటి ఒక కంపెనీ ల్యాండ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఈరోజు గ్రౌండ్ మీద ఉండాల్సిన పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ ఫ్రమ్ లాస్ట్ వన్ ఇయర్ మీరు ఏం చేయగలిగారు అటువంటి ఎఫర్ట్ ఏం పెట్టారు ఇప్పుడు ఇప్పుడు మీ మార్క్ కంపెనీ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ అదే మేము చెప్పాను కదా ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇఫ్ యూ లుక్అట్ వాట్ యూ హన్ ఫండ్ సింపుల్ అంటే వీ లుక్అట్ బేసిక్ క్రైటీరియా మేము చూసుకుంటాం ఫండమెంటల్స్ మేము చూసుకునేది మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చూసుకునేది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే స్మాల్ డెఫినేషన్ వచ్చి పది లక్షల నుంచి అంటే లోపల అంటే ఇప్పుడు డెఫినేషన్ మార్చారనుకోండి నిన్న కేంద్ర ప్రభుత్వం బట్ ఇలాంటి వ్యవస్థలకి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వలేక వీళ్ళు చాలా ఇబ్బంది పడి చాలామంది మూత అంటే దే ఆర్ క్లోజ్ డౌన్ ద ఫ్యాక్టరీస్ అలాంటిది ముఖ్యమంత్రి గారు ఈ లాక్డౌన్ టైంలో వీ హు రివైవ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అని చెప్పి ఆర్ ద నంబర్ వన్ స్టేట్ వీర్ ద ఓన్లీ స్టేట్ చాలా గర్వంగా మనం చెప్పాల్సింది ఏంటంటే స్పెసిఫిక్గా వి సెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోర్స్ ప్యాకేజ్ వి హెవ్ అనౌన్స్డ్ ఇన్సెంటివ్స్ పేమెంట్ టు ది ఆల్ దమ్ఎస్ ఎంఎస్ఎంఈస్ అని అంటే హీ వాజ్ ద ఫస్ట్ అండ్ తర్వాత త్రీ మంత్స్ వేవర్ చేసాం మేము ఏది మినిమం ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఈ ఏప్రిల్ మే జూన్లో వాళ్ళు పని చేయలేదు కాబట్టి ఈ మినిమం డిమాండ్స్ వాళ్ళ మీద ఇంకా భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం ఆ భారం వస్తుంది అనమాట వన్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఓకే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ మాకు ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ఒక చర్చ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్న ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వం భూముల్ని ఎలా అమ్మేస్తుంది అనేటువంటి మాట ప్రభుత్వ భూములు అమ్మడం అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ అవుతుందా అంటే ఏమంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం మీకు ఇండస్ట్రియల్ ద్వారా మనం భూములు అమ్ముతున్నాం కదా సబ్సిడీస్ మనం ఈరోజు ఇండస్ట్రీ రావాలంటే మనం సబ్సిడీకి అమ్ముతున్నాం కోటి రూపాయలు చేసే ఒక భూమి మనం ఐదు లక్షలకు ఇస్తున్నాం మనం ఓకే ఏపీఐసి ద్వారా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అది పర్టికులర్ పర్పస్ కోసం సేమ్ పర్పస్ ఇస్ హియర్ ఫర్ వాట్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజు టుడే ఈరోజు నేను సింపుల్గా చెప్పేది ఒకటే టుడే ఆర్ గివెన్ సర్కమ్స్టెన్సెస్లో ఇప్పుడుండే మనకి డెఫిషియట్ బడ్జెట్స్లో వీ హావ్ టు క్రియేట్ అడిషనల్ రెవెన్యూస్ గవర్నమెంట్ కెనాట్ సిట్ బ్యాక్ ఇన్ కానీ కేవలం నవరత్నాల కోసం ప్రజలకి ఫ్రీవీస్ ఇవ్వడం కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ లేకుండా ప్రభుత్వ భూములు అమ్మేయడం అనేది కరెక్టా అంటే ఏమంటారు అంటే నేను మీకు కొంచెం టైం ఉంటే నేను ఎకనామిక్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను మీకు యాక్చువల్గా ఇప్పుడు ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ముఖ్యమంత్రి గారు ఐ డో నాట్ నో వెదర్ ఈజ్ అన్ ఎకానమిస్ట్ కానీ బట్ ఈస్ ప్రాక్టీసింగ్ ఆల్ ద ట్రూ రూల్స్ ఆఫ్ అన్ ట్రూ గుడ్ ఎకానమిస్ట్ సింపుల్ పాయింట్ నేను మీకు ఒకటే చెప్తున్నాను టుడే ఈ నవరత్నాలు అనే ప్రోగ్రామ్స్ ఏవేవి ఉన్నాయో దట్ సోషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ప్రజల్లోకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దట్ మనీ ఈస్ అగైన్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ ఎస్ త్రూ ఆఫ్ రెవెన్యూ ఈరోజు మన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇప్పుడు గత ఆరు నెలల కింద పోలిస్తే ఇప్పుడు ఆరు నెలల కింద తర్వాత పోలిస్తే ఆ పర్చేసింగ్ పర్ ఇంక్రీజ్ అయింది సింపుల్ ఉదాహరణకు మీకు ఒకే పాయింట్ చెప్తున్నాను ఈరోజు పిల్లలకి గతంలో బాకీ పడిన ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మేము తీర్చిచ్చేసాం అంటే దట్ ఇస్ మనీ విద్దాం కదా డబ్బు వాళ్ళు పేరెంట్స్ చేతిలో ఉంది అంబవడి స్కీమ్ ద్వారా వీ హివెన్ మనీ టు ద ఉమెన్ ఎన్పవర్మెంట్ ప్రోగ్రామ్ రైతు భరోసా దగ్గర ఈరోజు అంటే నేను అనేది అంటే పీపుల్ హ్యావ్ మనీ టు స్పెండ్ ఇప్పటివరకు వచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాగా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఏ మేరకు లాభం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు ఐ వెల్కమ్ ద పాలసీస్ బట్ ద పాలసీ ఈజ్ గుడ్ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే మీరు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయబోతున్నారు అనేది వివరంగా చెప్పాలి మాకని మేము అంటాం ఈరోజు మేము చెప్పాం తొమ్మిది వందల ఐదు కోట్లు ఇన్సెంటివ్స్ రీపేమెంట్ అండ్ అకౌంట్స్తో సహా మేము ఐడెంటిఫై చేసాం రేపు ఇరవై రెండు సీఎం గారు ఒక బటన్ లోకంగానే అన్ని అకౌంట్లు డబ్బులు పడిపోతాయి డైరెక్ట్ ఇంటూ ఫ్యాక్టరీ అకౌంట్స్ డబ్బులో పడిపోతాయి వాట్ ఆర్ యూ ఐడెంటిఫైడ్ ఈ మూడు లక్షల కోట్లు ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మూడు లక్షల కోట్లు ఒకవేళ మీరు ఇస్తుంటే గత వీళ్ళు బాకీ పడిన లోన్స్ ఉన్నాయి అవి రైట్ ఆఫ్ చేస్తున్నారా లేదా దానికి అడ్జస్ట్ చేసుకుంటున్నారా అంటే ఈ వివరణలన్నీ అంటే క్లారిటీ ఇంకా రాలేదు పొలిటికల్ క్వశ్చన్స్ ఇస్తారని వస్తే మంత్రులుగా మీతో పాటుగా ఒక నలుగురు ఐదుగురు మంత్రులు యాక్టివ్గా ఉంటున్నారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మిగతా మంత్రులు ఎవరు కూడా యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదా లేక మీరు వాళ్ళని యాక్టివ్గా ఉండనివ్వట్లేదా మీరే అవకాశం ఉండట్లేదా సరే ఓకే దిస్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సరే యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఈచ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ మెంబర్స్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోల్డర్ టు షోల్డర్ ఎవరు ఎక్కువ తక్కువ లేదు ఇకట్ ఓన్లీ వన్ సీఎం అండ్ ట్వంటీ ఫోర్ క్యాబినెట్ మినిస్టర్స్ దీంట్లో మేము ఈచ్ క్యాబినెట్ మినిస్టర్ హ్యాస్ బిన్ ఒక రోలు రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరిగింది బహుశా నేను మేము మీకు ఎందుకు ఎక్కువ అంటే నేను తరచుగా కనపడేవాడిని కాదు కానీ ఈ గత నెల రోజులుగా ఎందుకు కనపడుతుందంటే మాకుండే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావచ్చు తర్వాత ఈ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్ విశాఖపట్నం కావచ్చు ఇవన్నీ కూడా ఐ వి కేమ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అలా అని చెప్పి జస్ట్ మేము మీ వచ్చామని చెప్పి మేము యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు అనుకున్నారో ఇన్యాక్టివ్గా అనేది లేదు జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే విజయసాయి రెడ్డి అంటారు కానీ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కూడా గ్యాప్ క్రియేట్ అయింది అనేటువంటి ఒక పొలిటికల్ ప్రచారం ఉంది ఇస్ ట్రూ అంటే నేను నా నాకు అంటే కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్పే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు తర్వాత ఆయన భావించేది నంబర్ టూ కార్యకర్తలుగా భావిస్తారు ఇంక ఎవరు ఒకరు ఆయన వన్ పర్సన్ అనేది లేదు ఆయన హీ టేక్స్ క్యాడర్ యాజ్ వన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెమ్ ఇక్కడ కేవలం బహుశా మేము కనబడుతుంటాం కాబట్టి యాజ్ అ క్యాబినెట్ కోలీగ్స్ కావచ్చు రెడ్డి గారు బికాజ్ రాజ్యసభ మెంబర్ అండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ ద పార్టీ కావచ్చు ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది బట్ దానివల్ల హీ డజన్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేదు ఇట్ ఆల్ డిపెండ్స్ నాకు తెలిసిన వరకు అయితే హీఈ్ వెరీ క్లియర్ హూ ఆర్ ఎఫిషియంట్ ఐ విల్ ప్రమోట్ హూ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఐ విల్ డిమోట్ దట్ ఈస్ హీస్ పాలసీ అండ్ ఆయన పాలసీలో మాత్రం ఎఫిషియన్సీ అంటే ప్రజలకి మీరు అందుబాటులో ఉంటున్నారా లేదా

మీ ప్రత్యర్థి పార్టీ టీడీపీ చూపించి ప్రచారం చేస్తారు అంటే టీడీపీ చెప్పినంత నిజమైనది నేను లేదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్న దానికి మాట్లాడుతూ ఉంటారు కానీ నాకు అయితే మాత్రం అన్ని అవస్థాలు ఇట్ అన్ ట్రూ ఫ్యాక్ట్ అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాల్లో ఉన్న సందర్భాల్లో రకరకాల ఇష్యూస్లో ఉన్న సందర్భాల్లో రాజమోహన్ రెడ్డి గారే ఒకే ఒక ఎంపీ ఆ రోజు నిలబడేటువంటి వ్యక్తి ఈ రోజున వాళ్ళ అబ్బాయిగా మీకు అంత గుర్తింపు గౌరవం ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా హీస్ గివెన్ మీ సో మచ్ రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ఫ్యాక్ట్ నేను అంటే వన్ ఒక మాటలో చెప్పాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ యూనో చెప్తున్నాను నేను గతంలో ఐస్ స్ట్ బి వివర్ ఫ్రెండ్స్ అని నేను కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ హిమ్ యాజ్ అ సేమ్ ఫ్రెండ్ అంటే ఇస్ గ్రోన్ ఇన్ మై ఐస్ టేచర్లో కానీ అతను కష్టం కావచ్చు అతను టెనాసిటీ కావచ్చు పర్సివెన్స్ కావచ్చు ఆ లాయల్టీ కావచ్చు టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ నేను ఐ హీస్ గ్రోన్ సో టాల్ అంటే కొన్నిసార్లు మన ఇన్సిడెంట్ ఫ్రంట్ ఆఫ్ నాకు భయపడుతుంటారు అన్నమాట అంటే ఏమో ఏం మాట్లాడాలి అంటే అదే టెన్ ఇయర్స్ బ్యాక్ ఐ అంటే దట్ 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 వర్క్ దట్ ఇయర్స్ డన్ దట్ పర్సన్ దట్ ఈస్ బీన్ అంటే తొమ్మిది సంవత్సరాలు కష్టపడటం అనేది ఐ ఆర్ సీన్ మై ఐ సీన్ హిమ్ సఫర్ అండ్ అవన్నీ తట్టుకుంటూ వచ్చాడంటే హిమ్ థ్యాంక్ యూ సో మచ్ టీవీ సమయానికి ధన్యవాదాలు గౌతమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇది ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి రెడ్డితో ఎన్కౌంటర్ నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం చూస్తా ఉండండి టీవీ నైన్